హాయ్ వెల్కమ్ టు నైన్ ఏం ట్రేడింగ్ ఇప్పుడు మేజర్గా మనకి ఏదైనా చూసుకున్నట్లయితే చాలా న్యూస్ కానీ మనకి ఏదైనా ఒకటి సర్క్యులేట్ అవుతుంది అంటే అది ఫెబ్ ఫస్ట్ నాడు బడ్జెట్ గురించే కదా మనకి అసలు ఈ బడ్జెట్ అంటే ఏంటి దీని ప్రాసెస్ ఏంటి అని చెప్పి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుంటాము సో ఎవరైనా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డూ ట్రై టు లైక్ ద వీడియో షేర్ ద వీడియో అండ్ డూ ట్రై టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్ యాజ్ వెల్ సో లెట్ స్టార్ట్ దిస్ వీడియో అసలు ఈ బడ్జెట్ అంటే ఏంటి అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇండియన్స్లో మెజారిటీ మనకి మిడిల్ క్లాస్ పీపుల్ అనుకుంటాం కదా ప్రతి నెల వాళ్ళ ఇన్కమ్ని బేస్ చేసుకొని ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కదా దీన్నే బడ్జెట్ అంటాం ఇదేంటి కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో మనం కూడా ఎవ్రీ టైం మనకి ఇప్పుడు మన పేరెంట్స్ కానీ మన శాలరీ వస్తున్నప్పుడు కానీ పాకెట్ మనీ ఇస్తున్నప్పుడు శాలరీస్ వస్తున్నప్పుడు మన ఎక్స్పెన్సెస్ ఏంటి మనకు వస్తున్న ఇన్కమ్ ఏంటి దీంట్లో ఎలా ఏంటి అని చెప్పి మనం ఒక నోట్ రాసి పెట్టుకుంటాం లేదంటే ఒక ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేస్తాం ఇఫ్ నాట్ ఒక పేపర్ మీద రాసుకుంటాం కదా దీని మనం జనరల్గా బడ్జెట్ అనుకుంటాం కదా కానీ ఇక్కడ వన్ పర్సన్ అంటే వన్ ఇండివిజువల్ గురించి మాట్లాడుతున్నాము అదే మనము కంట్రీ మొత్తానికి ఒక ఫుల్ ఇయర్కి రిసెప్ట్ అండ్ ఎక్స్పెండిచర్ని ప్లాన్ చేసి అందరి ముందు ఇచ్చే ఈవెంట్నే బడ్జెట్ ప్రజెంటేషన్ అని అంటాము ఈ బడ్జెట్కి ఎలా అరైవ్ అవుతారు అండ్ దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో కాస్త డీటెయిల్డ్గా చూద్దాం ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం మనకేముంది అంటే యాజ్ ఎన్ ఇండియన్ సిటిజన్ మనకి అసలు బడ్జెట్లో ఏముంటుంది దానివల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి దీని ప్రకారంగా మన ఇండియన్ ఎకానమీ ఎలా స్టాండ్ అవుట్ అవుతుంది దీనివల్ల మనకేం బెనిఫిట్స్ ఉన్నాయనే ప్రతి ఒక్క పాయింట్ తెలుసుకోవాలి కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఎవ్రీ ఇయర్ మనకి ఫెబ్ ఫస్ట్ కి ఇండియన్ బడ్జెట్ని ఫినాన్స్ మినిస్టర్ గారు ప్రెసెంట్ చేస్తారు ఈ బడ్జెట్ ఫుల్ బడ్జెట్ అని ఇంట్రిమ్ బడ్జెట్ అని అండ్ ఓట్ ఆన్ అకౌంట్ అని త్రీ డిఫరెంట్ నేమ్స్తో ఉంటుంది ద ప్రాసెస్ ఈజ్ సేమ్ ఏ బడ్జెట్ అయినా ఒకటే ప్రాసెస్ కానీ దానికి నేమ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఇలా మన ఫినాన్స్ మినిస్టర్ ప్రజెంట్ చేసే బడ్జెట్ కి ఎలా అరైవ్ అవుతారో కొంచెం చూద్దాం మనం ఈ బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని అంటాం ఎందుకంటే మనకి ఎలక్షన్స్ జూ ఉండడం వల్ల ఈ బడ్జెట్ ప్రజెంటేషన్ అనేది ఆల్మోస్ట్ మనకి సిక్స్ మంత్స్ ముందుగానే స్టార్ట్ అవుతుంది అంటే ఫెఫర్స్ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రజెంటేషన్ అయ్యే బడ్జెట్ ప్రిపరేషన్ మనకి జూన్ జూలై ట్వంటీ ట్వంటీ త్రీలోనే స్టార్ట్ అవుతుంది వీటిలో కొన్ని స్టెప్స్ ఉంది దాన్ని ఏంటో చూద్దాం మనకి స్టెప్ వన్ అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఫినాన్స్ మినిస్ట్రీ వాళ్ళు మిగిలిన అన్ని డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేస్తారు ప్రతి ఒక్క మినిస్ట్రీ కింద వేరియస్ ప్రోగ్రామ్స్ రన్ అవుతూ ఉంటాయి కదా ఆ ప్రోగ్రామ్ ఒక స్టాటస్ కానీ ఎక్స్పెండిచర్ కానీ రెవెన్యూస్ కానీ ఇఫ్ నాట్ ప్లాన్డ్ అండ్ అన్ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ అని అన్నీ కన్సాలిడేటెడ్ డేటా తీసుకుంటారు డేటాని ఒక స్టాండర్డ్ ఫార్మేట్లో తీసుకుంటారు ఎందుకంటే వర్క్ ఈజీ అవుతుంది కాబట్టి ఇది స్టెప్ వన్ అవుతుంది మనకి స్టెప్ టూ అనేది కన్సాలిడేటెడ్ డేటా తీసుకున్న తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ మినిస్ట్రీతో డిస్కషన్ జరుగుతాయి అట్ వేరియస్ లెవెల్స్ ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఎందుకంటే పాస్ట్ డేటాని కాకుండా ఆ డిపార్ట్మెంట్స్ ఒక ఇన్పుట్స్ తీసుకొని ఎలా ఇంప్రొవైజ్ చేయాలని ప్లాన్ చేస్తారు ఇన్పుట్స్ మేబీ లైక్ ఎక్కువ ఫండ్స్ కావాలా లేదంటే ఇంకొంచెం ప్రోగ్రామ్స్ ఇంక్లూడ్ చేయాలా వాళ్ళకి దగ్గర ఉన్న ఇన్పుట్స్ గురించి క్లియర్ కట్గా డేటా అనేది తీసుకుంటారు ఇది మనకి స్టెప్ టూ అవుతుంది అదే స్టెప్ త్రీ మనకి ఫినాన్స్ మినిస్ట్రీ వాళ్ళు రఫ్ డేటాకి అరైవ్ అవుతారు లైక్ ఏ సెక్టార్స్కి మోర్ ఫోకస్తో ఫండ్స్ అలొకేట్ చేయాలి ఇఫ్ నాట్ ఏ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఎలా కంటిన్యూ చేయాలి కంట్రీ ఇన్ఫ్రాన్ ఎలా డెవలప్ చేయాలి అనేసి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ని కన్సిడరేషన్స్లోకి తీసుకుంటారు ఇక్కడే మెయిన్ పాయింట్ మనకు యాడ్ అవుతుంది ఈ ఫినాన్స్ మినిస్ట్రీ వాళ్ళు ప్లానింగ్ కమిషన్తో పాటు కలిసి వర్క్ చేసి ఫండ్ అలొకేషన్ ప్రాసెస్ ని వర్కౌట్ చేస్తారు ఇది మనకి స్టెప్ త్రీ అవుతుంది స్టెప్ ఫోర్ ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ దెన్ ఇండస్ట్రీ రిప్రజెంటేటివ్స్ ట్రేడ్ యూనియన్స్ గాని అగ్రికల్చరిస్ట్స్ గాని అలా డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్తో ప్రీ బడ్జెట్ మీటింగ్ ని కండక్ట్ చేస్తారు అల్టిమేట్ బెనిఫిషియరీస్ ఆఫ్ బడ్జెట్ వీళ్ళే కాబట్టి వీళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్స్ని కలెక్ట్ చేసుకుంటారు ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బడ్జెట్ షుడ్ ఎయిట్ ద గ్రోత్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ అది మన ఎవ్రీ సిటిజన్కి హెల్ప్ అయ్యేటట్లు ఉండాలి బడ్జెట్ అనేది అండ్ మనకి ఇక్కడతో స్టెప్ ఫోర్ అనేది ఫినిష్ అవుతుంది ఇక్కడ ఏమవుతుంది మేజర్ పార్ట్ ఫినిష్ అవుతుంది అదే మనం స్టెప్ ఫైవ్లో ఏం చేస్తాము ఇవే కాకుండా పొలిటికల్ గేమ్స్ కంటే కొన్ని పాపులర్ స్కీమ్స్ కూడా అరేవ్ అవుతారు మనకి స్టెప్ సిక్స్లో ఇలా అయిన బడ్జెట్ ఒక ఫైనల్ డ్రాఫ్ట్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి పంపుతారు ప్రెసిడెంట్ గారు అప్రూవల్ తర్వాత బడ్జెట్ ఈజ్ రెడీ ఫర్ ప్రెజెంటింగ్ టు ద నేషన్స్ స్టెప్ సెవెన్ ఏంటి అంటే ఈ బడ్జెట్ ఒక ప్రతి ఇన్ఫర్మేషన్ చాలా కాన్ఫిడెన్షియల్ కాబట్టి చాలా సీక్రెట్గా ఫైనలైజ్ చేస్తారు ఈ ఒక్క పీరియడ్లో ఇందులో ఇన్వాల్వ్ అయిన ఎవ్రీ ఇండివిజువల్ విల్ బి అవుట్ ఆఫ్ కాంటాక్ట్ విత్ అదర్స్ ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది బయటకు లీక్ స్కోప్ చాలా ఉంటుంది కాబట్టి అదే మనకి ఫైనల్ స్టెప్ ఇప్పుడు స్టెప్ ఎయిట్ ఏంటి అంటే బడ్జెట్ డేకి ముందుగా ప్లానింగ్ కమిషన్ వాళ్ళు కండక్ట్ చేసిన ఎకనామిక్ సర్వే అండ్ రిపోర్ట్ని రిలీజ్ చేస్తారు ఈ యొక్క రిపోర్ట్ చూస్తాము బడ్జెట్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేసి అంటే దీనివల్ల ఏంటంటే ఒక హింట్ అనేది మనకు వస్తుంది అంటే ఎక్స్పెక్టేషన్స్ అనే ఒక పాయింటే ఉంటుంది దీంట్లో మనకి ఫైనల్ బడ్జెట్ అనేది ఉండదు ఇదివరకు మనకి ఏమయ్యేదంటే రైల్వే బడ్జెట్ని అండ్ బడ్జెట్ని సపరేట్గా ప్రజెంట్ చేసేవాళ్ళు ఇన్ టూ డేస్ బట్ కరెంట్ గవర్నమెంట్ వాళ్ళు సపరేట్గా రైల్వే బడ్జెట్ కాకుండా వన్ సింగల్ బడ్జెట్ని ప్రజెంట్ చేస్తున్నారు ఫైనల్ స్టెప్ ఏంటి అంటే బడ్జెట్ డే రోజు ఫినాన్స్ మినిస్టర్ గారు పార్లమెంట్లో ప్రజెంట్ చేస్తారు బడ్జెట్ ఒక గ్లిమ్స్ని స్పీచ్గా ఇస్తారు లైక్ టోటల్ ఎస్టిమేటెడ్ రెవెన్యూ దగ్గర నుంచి టోటల్ ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ కరెంట్ ఫిజికల్ డెఫిట్ స్టాపేజ్ ఆఫ్ సర్టెన్ స్కీమ్స్ ఆర్ ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ స్కీమ్స్ ఇండస్ట్రీ రిలేటెడ్ కానీ ట్యాక్స్ స్కీమ్స్ ఇన్కమ్ స్లాబ్ ట్యాక్స్ రేట్స్ ఫర్ ఎవ్రీ సిటిజన్ ఇన్సెంటివ్స్ కానీ ఈ ఇన్సెంటివ్స్ అనేది ఏ సెక్టర్స్కు ఉంది ఎవ్రీ పాయింట్ని డిస్కస్ చేస్తారు ఇన్కమ్ వేసెస్ ఎక్స్పెండిచర్కి ఉన్న డెఫిసిట్ని ఎలా మేనేజ్ చేస్తారనే పాయింట్ మీద అందరూ గమని సర్వీసీస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ట్యాక్సెస్ కాబట్టి ఈ స్పీచ్ మనకి వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది ఈ స్పీచ్ తర్వాత ఎంటైర్ బడ్జెట్ ఒక కంటెంట్ మీద లోక్సభ అండ్ రాజ్యసభలో డిస్కషన్ జరుగుతుంది వన్స్ బడ్జెట్ ఈజ్ అప్రూవ్డ్ బై బోత్ ద హౌసెస్ పబ్లిక్ అవైలబుల్లో ఉంటుంది అండ్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఇంప్లిమెంట్ అనేది అవుతుంది ఎ స్టాక్ మార్కెట్ ట్రేడర్ ఆర్ ఇన్వెస్టర్ మనం చూడాల్సింది ఏంటి అంటే ఈ అనౌన్స్మెంట్ ఏ ఏ సెక్టార్స్కి బెనిఫిషియల్గా ఉంటుంది అండ్ ఏ సెక్టార్స్కి బ్యాడ్గా ఉంటుంది అని ఒక ఇన్వెస్ట్మెంట్ బాస్కెట్ని మనం షఫుల్ చేసుకోవచ్చు దీనివల్ల సింపుల్గా చెప్పాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్కి వన్ రూపీ ఇన్కమ్ అయితే ఆ వన్ రూపీ ఎలా వస్తుంది అండ్ వన్ రూపీ ఎక్స్పెండిచర్ అయితే ఆ వన్ రూపీ ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది అని చెప్పేదే ఈ బడ్జెట్ ఇలాంటి కంటెంట్ వీడియో కావాలి అంటే కమెంట్ చేయండి మేము సింప్లెస్ట్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాము కీప్ సపోర్టింగ్ అయిస్ థ్యాంక్ యూ గైస్ టేక్ కేర్